హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఎస్, మరి ఈరోజు ఈ వీడియోలో అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముంది, అసలు అప్డేట్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో మరి షేర్ చేయండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు టెట్ యొక్క అప్డేట్ కూడా రావడం జరిగింది. సో దానికి సంబంధించి వివరాలు ఏమున్నాయి చూద్దాం. సో మొదటి చూసినట్లయితే వచ్చే నెల 27న మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉన్నది. సో దీనికి సంబంధించి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ మరి నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం రోజు నిన్న షెడ్యూల్ విడుదల చేసింది అనమాట. సో మే రెండవ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు ఏంటి అనేది అంత షెడ్యూల్ ఇచ్చారనమాట. సో ఈ షెడ్యూల్ యొక్క ప్రభావం అనేది మనకు ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ పరీక్షల షెడ్యూల్ పైన మరి ఎఫెక్ట్ చూపిస్తుందన్నమాట. సో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి వార్త ఇదే అనమాట. ఈరోజు టెట్ పై సస్పెన్స్ కొనసాగుతుంది. సో మనకేంటంటే మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహిద్దామని చెప్పేసి అనుకున్నారు, కానీ ఆల్రెడీ ఇప్పటికే మరి దీన్ని ప్రకటించేశారు కూడా విద్యాశాఖ. ఆల్రెడీ ఏర్పాట్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. సో ఈరోజు నిన్న మరి 27న మరి పట్టభద్రుల మే 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉంది అని చెప్పేసి నిన్న షెడ్యూల్ రావడంతో ఎగ్జామ్స్ వాయిదా పడతాయని చెప్పేసి అభ్యర్థులు మరి సందేహాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. సో నిజంగా దీనిపైన ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఖచ్చితంగా. ఎట్లానో చూద్దాం. చూడండి, టెట్ 2024 పరీక్షలకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఏ విధంగా అంటే పరీక్ష తేదీలు మారేటటువంటి అవకాశం కూడా ఉన్నది. మే 27న ఉన్నది కాబట్టి పరీక్ష. అయితే మనకు యాక్చువల్గా షెడ్యూల్ వచ్చేసి ఏంటి, మనకు మే 20 నుంచి జూన్ 3 వరకు కదా మన యొక్క టెట్ పరీక్షల యొక్క షెడ్యూల్. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి 26, 27 రెండు పరీక్షలు సో దీంట్లోకి వస్తున్నాయి అనమాట. సో ఈ రెండు పరీక్షలను మాత్రమే మరి వేరే తేదీల్లో నిర్వహించాల్సి ఉంటుంది. మరి వేరే తేదీలు నిర్వహిస్తారా లేకపోతే మొత్తానికే మరి కొత్త తేదీలను ప్రకటిస్తారా అనేటటువంటి అంశం కూడా ఇక్కడ రాయడం అయితే జరిగింది అనమాట. సో ఒకవేళ కొత్త తేదీలను మాత్రం ప్రకటిస్తే కనుక మళ్ళీ డిఎస్సి యొక్క మరి ఆ షెడ్యూల్ కూడా ఇంకా చాలా ముందుకు పోయేటటువంటి అవకాశం కూడా ఉన్నది. మిత్రులు అందరూ కూడా మరి ఇది గమనించాలి. సో ఏది ఏమైనా సరే విద్యాశాఖ ఈరోజు మరి ప్రభుత్వానికి ఒక నివేదిక పంపనున్నది. ఈ యొక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మరి షెడ్యూల్ రావడంతో ప్రభుత్వానికి ఒక నివేదిక పంపనున్నది. సో టెట్ పరీక్షలను మేము ఎప్పుడు నిర్వహించాలి అన్నట్టుగా ఈరోజు వివరణ కోరనున్నమాట. సో బహుశా మనకు ఈ రెండు రోజుల్లో మనకు దీనిపైన క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. నమస్తే తెలంగాణ పేపర్లో కూడా ఇదే రాశారు, టెట్ పై ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావం అన్నట్టుగా రాశారనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ముఖ్యంగా టీచర్ ఉద్యోగార్థుల కోసం నిర్వహించేటటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పై ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావం పడనున్నదా, పరీక్షను వాయిదా వేయాల్సిందేనా అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి అనమాట. అంటే మనకు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ గురువారం మనకు విడుదలైందనమాట. సో మే 27న ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్నది కాబట్టి సో ఇక్కడ సిబ్బంది కూడా కొద్దిగా అక్కడ ఉన్నటువంటి 3 జిల్లాలు కాబట్టి ఉప ఎన్నికది. సో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా మరి ఎలక్షన్ల యొక్క డ్యూటీలో మరి బిజీగా ఉంటారు. ఇదంతా కూడా చూసుకొని ఖచ్చితంగా మనకు మరి మనకు వాయిదా పడేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట. ఇక ముఖ్యమైన మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ చూసినట్లయితే లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు చేసిందనమాట. వచ్చే నెల 4 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేదు, లాసెట్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ చూసినట్లయితే సివిల్స్ ర్యాంకర్లకు గవర్నర్ సన్మానం చేశారనమాట. సివిల్స్ ర్యాంకర్లను మరి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ సన్మానించారు. గురువారం రాజ్భవన్ లో సంస్కృతి కమ్యూనిటీ హాల్లో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏపీ తెలంగాణ సివిల్స్ ర్యాంకర్లతో ఇన్స్పైర్ 2024 అనేటటువంటి కార్యక్రమంలో వాళ్ళను మరి సత్కరించడం అయితే జరిగిందనమాట. ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపోటములు మరి సాధారణమని, ఓటమి పాలైనప్పుడు నిరాశ చెందకుండా ముందుకు వెళ్ళాలని సూచించారనమాట. సో ఇది ఒక అప్డేటు. ఇక చూసినట్లయితే 2025 మే 25న సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఉన్నదనమాట. అంటే వచ్చే ఏడాదికి మరి ఆల్రెడీ జరిగేటటువంటి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష యొక్క మరి షెడ్యూల్ ఏదైతే ఉందో, ఒక క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది యూపీఎస్సి మరి విడుదల చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా యూపీఎస్సి 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల. ఈ విధంగా మనకు
టీఎస్పీఎస్సీ యొక్క క్యాలెండర్ కూడా విడుదల చేస్తే ఎంత బాగుంటుంది, మరియు నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఉంటుందని చెప్పేసి అన్నారు కాబట్టి, మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు కాబట్టి అదే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మరి మనకు జాబ్స్ ఉద్యోగాలు ఇస్తారేమో అని చెప్పేసి మనం ఆ రోజు అనుకున్నాము. కానీ దాని ప్రకారంగా ఇప్పుడు ఏది కూడా జరగట్లేదు. కొత్త క్యాలెండర్ ఇప్పటికీ రూపొందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఆల్రెడీ మనకు అభయహస్తం మేనిఫెస్టోలో పెట్టినటువంటి మరి జాబ్ క్యాలెండర్ మాత్రం దాన్ని అయితే ఫాలో కావట్లేదు ప్రభుత్వం అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.